Hi friends, this is IAS Academy Telugu. My name is Lokeshwari. Then you want to talk about the subject of Indian Polity by M. Lakshmikant. This subject is an important topic we will discuss today, friends. State Polity. State Polity is State Legislature. State Legislature is three types. Governor, Legislative Assembly or Vidhan Sabha, Legislative Council or Vidhan Parishat. ఆల్రెడీ మనం గవర్నర్ మీద ఒక వీడియో చేసుకున్నాం ఫ్రెండ్స్, అలాగే లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ విధానసభ మీద కూడా ఆల్రెడీ ఒక వీడియో చేసాము. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో ఇవాళ మన టాపిక్ వచ్చి మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ విధాన పరిషత్. విధాన పరిషత్ గురించి మనం ఇవాళ టాపిక్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటీషన్ ఎగ్జామ్స్, అలాగే అందరికీ కూడా తెలుసుకోవాల్సిన టాపిక్ ఫ్రెండ్స్. సో ఈ టాపిక్తో ఇవాళ మేము ముందుకు వచ్చాను. సో లెట్ అస్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇవాళ మన టాపిక్ వచ్చి లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ విధాన పరిషత్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఎగ్జామ్ వైజెస్కి వచ్చిన టాపిక్స్ మీతో మేము డిస్కస్ చేస్తున్నాను. ఇందులో మనం ఫస్ట్ టాప్ పాయింట్ చూద్దాం. విధాన పరిషత్ ఇస్ అప్పర్ హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ హూస్ మెంబర్స్ ఆర్ పార్షలీ ఎలక్టెడ్ అండ్ పార్షలీ నామినేటెడ్ మనం విధాన పరిషత్ను వచ్చి అప్పర్ హౌస్ అంటాము. అదే విధానసభ వచ్చి ఏమంటాము, లోయర్ హౌస్ అంటాము. దీన్ని అప్పర్ హౌస్ అంటాము. అలాగే ఇది పార్షల్లీ ఎలక్టెడ్ అండ్ పార్షల్లీ నామినేటెడ్. మన విధానసభకు వచ్చేమో డైరెక్ట్లీ ఎలక్టెడ్. ఇక్కడైతే వచ్చి మనకి పార్షల్లీ ఎలక్టెడ్ ఆర్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్, మనకి ఇండైరెక్ట్గా ఎలక్టెడ్ అవుతారు. నెక్స్ట్ పాయింట్ వచ్చి మనకి ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ బై కెమెరల్ లెజిస్లేచర్. బై కెమెరల్ లెజిస్లేచర్ అనేది ఈ విధాన పరిషత్ని అంటారు. ఇట్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మనకి యూస్ చాలా ఇంపార్టెంట్ అయిన బిట్ ఫ్రెండ్స్. అది విధానసభకు వచ్చి మనకైతే యూనికెమెరల్ లెజిస్లేచర్ అంటాము. ఇది వచ్చి బై కెమెరల్ లెజిస్లేచర్ అంటారు. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి మనకి నెక్స్ట్ పాయింట్ వచ్చి ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ బాడీ ఆపరేటింగ్ అట్ ద స్టేట్ లెవెల్ 7 స్టేట్స్. మనకి విధానసభలో విధాన పరిషత్ని పర్మనెంట్ బాడీ అంటాము. ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి 7 స్టేట్స్ని ఇది ఆపరేట్ చేస్తుంది. అండ్ ది 7 స్టేట్ వచ్చి మనకి తెలంగాణ, యూపీ, బీహార్, మహారాష్ట్ర, జమ్మూ అండ్ కాశ్మీర్, కర్ణాటక అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ 7 స్టేట్స్ని మీకు గుర్తుపెట్టుకోవడానికి ఒక స్టోరీ చెప్తున్నా ఫ్రెండ్స్. జస్ట్ ఇది మీకు రిమెంబర్ఫుల్ అవుతాయి, ఎగ్జామ్లో యూస్ఫుల్ అవడానికి మీకు ఒక స్టోరీ టైప్లో చెప్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ అందరికి గుర్తుండదని ఉద్దేశంతో నేను ఒక చెప్పబోతున్నాను. ఇక్కడ మనకి తుమ్ మంజాకర్, ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక స్టోరీ చెప్పినా, తుమ్ మంజాకర్ అన్న వ్యక్తి అంట ఈ స్టేజ్ను ఆపరేట్ చేయడానికి వచ్చాడంట. ఏం చేశాడు తను, అతను తుమ్ మంజాకర్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు ఈ 7 స్టేట్స్ బాగా గుర్తొస్తాయి. అంటే టీ ఫర్ తెలంగాణ, యూ ఫర్ యూపీ, బీహార్ బీ ఫర్ బీహార్, ఎం ఫర్ మహారాష్ట్ర, జే ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్, జేకే ఫర్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఏ ఫర్ ఆంధ్రప్రదేశ్. జస్ట్ ఇలా ఒక స్టోరీ కే ఫర్ కర్ణాటక, ఏ ఫర్ ఆంధ్రప్రదేశ్. ఇది ఇలా స్టోరీ రూపంలో మీరు గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్స్లో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో జస్ట్ ఇలా మనకి ఇక్కడ ఏంటి స్టోరీ ఒక గుర్తుందా మీకు, తో మంచిగా అతను స్టేట్స్ని ఆపరేట్ చేయడానికి, స్టేట్స్ని ఈ కౌన్సిల్ ఆపరేట్ చేయడానికి వచ్చాడని జస్ట్ అలా ఏదో గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకోవడం వల్ల మీకు ఈ 7 స్టేట్స్ కూడా ఈజీగా గుర్తుంటాయి. బికాస్ ఎగ్జామ్స్లో మీకు ఈ 7 స్టేట్ గురించి కూడా ఇస్తారు. మనం చదివినప్పుడు ఏదైనా సరే కాంపిటీషన్ ఎగ్జామ్స్కైనా మనం ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు ఇలాగా ఏదైనా గుర్తుపెట్టుకుంటే బాగా గుర్తుంటుంది. సో మీకు ఏ టైప్లో చెప్దామని ఇలా సరదాగా చిన్న చెప్పాను. అండ్ నెక్స్ట్ పాయింట్లో చూద్దాం మనం. నెక్స్ట్ పాయింట్ వచ్చి ద మెంబర్స్ ఆఫ్ కౌన్సిల్ డస్ నాట్ ఎగ్జిటెడ్ 1/3 ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ద అసెంబ్లీ ఆఫ్ స్టేట్ అండ్ షుడ్ నాట్ బి లెస్ దెన్ 40 మెంబర్స్. మనకి 1/3 టోటల్ మెంబర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు, అలా అని చెప్పి 40 మెంబర్స్ కన్నా తక్కువ ఉండకూడదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయింది ఫ్రెండ్స్. 1/3 ఆఫ్ ద టోటల్ మెంబర్స్ అండ్ నాట్ లెస్ దెన్ ద 40 మెంబర్స్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ గో టు ద సెకండ్ నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ వన్ వచ్చి కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. లెజిస్లేటివ్ కౌన్సిల్ చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. ఇది ఈజీగా చెప్తున్నాను, చూసుకోండి. నేను చెప్పి ప్రతిదీ కూడా అందరికీ అర్థమయ్యేలా చెప్తున్నాను, నార్మల్ టర్మ్స్లోనే చెప్తున్నాను. అది మన సెంటెన్స్ ఫార్మేషన్ కూడా మీకు ఎవరైనా సరే కిడ్స్ కానించి అడల్ట్స్ వరకు అందరికీ అర్థం అవ్వాలని చెప్పి నార్మల్ లోనే నేను చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొన్ని కొన్ని జస్ట్ మీకు గుర్తుండాలని చెప్పి కొన్ని పాయింట్స్ డిఫరెంట్గా చెప్తున్నాను. అది చూడండి, స్టోరీ టైప్లో ఎలాగండి చూడండి. ఇప్పుడు మనకి కాంపిటీషన్ ఆఫ్ రిజిస్టర్ కౌన్సిల్ ఉంది కదా, ఇందులో మనకి టైప్ చూడండి, 1/3, 1/3, 1/6, 1/12, 1/12. మీకు ఈజీగా అర్థం అవడానికి కోసమని మీ 1/3, 1/3, 1/6, 1/12, 1/12 అని చెప్పాను. ఇదేంటి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఫస్ట్ చూడండి 1/3 అన్నది 1/3 పీపుల్ ఎలెక్టెడ్ బై మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మనకి ఎలెక్ట్ అవుతారు కదా మనకి ఏంటంటే ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్లీ ఎలెక్ట్ అవుతారు రిజిస్టర్డ్ కౌన్సిల్ ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ కాబట్టి అది ఎలా ఎలెక్ట్ అవుతారు అన్నది మనం ఇవాళ చెప్తున్నాం అన్నమాట అది ఎలా ఎలెక్ట్ అవుతారంటే 1/3 మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళు ఎలా ఎలెక్ట్ అవుతారు ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ద్వారా మనకి 1/3 మెంబర్స్ ఎలెక్ట్ అవుతారు అలాగే ఇంకో 1/3 మెంబర్స్ ఎలా ఎలెక్ట్ అవుతారంటే మెంబర్స్ ఆఫ్ లోకల్ బాడీస్ అందులో ఉన్న వాళ్ళు బట్టి మనకి కొంతమంది ఎలెక్ట్ అవుతారు అలాగే 1/6 వచ్చి మనకి ఎలెక్టెడ్ బై గవర్నర్ ఎవరి ద్వారా అంటే గవర్నర్ 1/6 మెంబర్స్ ని ఎలెక్ట్ చేస్తారు అది ఎలాగా ఎవరంటే ఏ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు చూడండి హావింగ్ స్పెషల్ స్కిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫీల్డ్స్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ లిటరేచర్ ఎక్సెట్రా ఎవరికైతే స్పెషల్ స్కిల్స్ ఉంటాయో అది కూడా ఎక్స్పీరియన్స్ ఫీల్డ్స్ ఎక్కడెక్కడ ఆర్ట్స్ సైన్స్ లిటరేచర్ ఇలా ఎక్స్పీరియన్స్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి స్పెషల్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి గవర్నర్ సెలెక్ట్ చేసి వాళ్ళని ఇందులో ఎలెక్ట్ చేస్తారు ఎంతమందిని అంటే 1/6 ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మనకి బిట్స్లో కూడా వచ్చినాయి చాలా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో లెజిస్లేటివ్ కౌన్సిల్లో గవర్నర్ ఎంతమందిని ఎంత పర్సంటేజ్ని ఎలెక్ట్ చేశారని అడుగుతారు 1/6 ఇస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చి 1/12 వచ్చి బై టీచర్స్ అండ్ 1/2 ఇంకా 1/12 వచ్చి గవర్నర్ మీకు అర్థమైందా ఫ్రెండ్స్ ఫస్ట్ 1/3 ఏమో మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తర్వాత 1/3 ఎలెక్టెడ్ బై మెంబర్స్ ఆఫ్ లోకల్ బాడీ అండ్ 1/6 బై గవర్నర్ 1/12 టీచర్స్ అండ్ అనదర్ 1/12 ఇస్ బై గ్రాడ్యుయేట్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది దీంట్లో మనకి కంపల్సరీ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బిట్ అంటూ వస్తే ఇందులో కంపల్సరీ ఒక బిట్ వస్తుంది ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్ని ఇందులో టచ్ చేయకుండా వెళ్ళడు ఎందుకంటే టాపిక్ అంత ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఇది అందరికీ యూస్ఫుల్ అయిన టాపిక్ అని చెప్పి నేను ఈ టాపిక్తో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇది ఒక ఎగ్జామ్ వైజ్ ప్రిపేర్ అయిన వాళ్ళకే కాదు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే విధానసభ విధాన పరిషత్ అనేది ఎప్పుడు మనం రెగ్యులర్గా పేపర్స్ అయ్యి చూస్తాము బట్ అదేంటో తెలియాలి కదా మనకి సో అందరికీ తెలియాలి మన సొసైటీ కూడా ఎడ్యుకేట్ అవ్వాలని చెప్పి నేను నార్మల్గానే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను ఇందులో నేను ఏ డిఫికల్ట్ వర్డ్స్ని యూజ్ చేయట్లేదు అందరికీ అర్థమయ్యేలాగా ఈజీ టర్మ్స్తోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం ఇందులోనే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వన్ వచ్చి క్రియేట్ ఆర్ ఎబ్లిష్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇందులో మనకి ఉన్న పాయింట్ చూద్దాం పార్లమెంట్ కెన్ ఎస్టాబ్లిష్ ఆర్ క్రియేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ అసెంబ్లీ పాసెస్ ఏ సొల్యూషన్ బై స్పెషల్ మెజారిటీ మనకు పార్లమెంట్లో ఒక ఎబ్లిష్ అయినా లేకపోతే క్రియేట్ అంటే క్రియేట్ కానీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అవుతున్న ఒక ఏంటంటే లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ అయింది అనుకోండి ఏదైనా సొల్యూషన్ దాన్ని ఎలా చేస్తారంటే స్పెషల్ మెజారిటీ ద్వారా అది క్రియేట్ చేస్తారు ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్ ఇది కూడా ఎగ్జామ్ వైజెస్లో మీకు అడుగుతున్నారు సో ఈ పాయింట్ కూడా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను చేసిన వీడియోలో మీకు నచ్చినట్టయితే నేను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ ప్లీజ్ గివ్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్